ఒకేషనల్ నారాయణపేట అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్. సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్, ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95% సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో. మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు 79%. సో ఇవి మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన హైలైట్స్. ఎంపీసీ బైపీసీ వైజ్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అపియర్ అయిన పిల్లలు 219,782 మంది అపియర్ అయితే 150,597 మంది పాస్ అయ్యారు, అంటే 68% పాస్ అయితే. సెకండ్ ఇయర్లో 217,829 మంది అపియర్ అయితే ఎంపీసీలో 160,000 మంది పాస్ అయినారు, 73.85%. బైపీసీ 93,363 ఆల్ ఎగ్జామ్ అపియర్ అయితే 62,875 పాస్ అయినారు, 67.34%. అదే సెకండ్ ఇయర్లో 104,180 సెకండ్ ఇయర్ అపియర్ అయితే 70,338తో 67.52% సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు. సిఈసీ 92,000, హెచ్ఈసీ 9,000 ఓన్లీ, ఎంఈసీ 14,000 మాత్రమే ఎగ్జామ్స్ అపియర్. వాళ్ళ పాస్ పర్సంటేజ్ సిఈసీ 41% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 44%, హెచ్ఈసీ 31% ఫస్ట్ ఇయర్, 43% సెకండ్ ఇయర్, ఎంఈసీ 50% అండ్ 59% ఇగా ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో 62.85% పాస్ అయితే ఈసారి ఫస్ట్ ఇయర్ 61.6% మాత్రం పాస్ అయినారు. అదే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రిజల్ట్ పెరిగింది, 67.27% సెకండ్ ఇయర్ పాస్ అయితే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 69.46% పాస్ అయినారు. సో తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన మిగతా విషయాలు కనుక మీకు ప్రధానమైన ఇంకా కొన్ని 2 నిమిషాలు ఈ మిగతా విషయాలు చెప్పి దెన్ వీ విల్ స్టార్ట్ ది రిజల్ట్స్ డిక్లరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడము, ఈరోజు 5 PM నుండి కాలేజ్ అంటే మార్క్స్ టాబ్యులేషన్ రిజిస్టర్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. 5 PM నుండి ఆన్లైన్ మెమోరాండం డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత ఏదైనా కంప్లైంట్స్ ఉంటే, ఏదైనా వాళ్ళు తప్పు కానీ ఏదైనా అనిపించుంటే హెల్ప్ డెస్క్ అండర్ స్కోర్ ఐఈ ఐఫన్ ఉంటుంది కదా, హెల్ప్ డెస్క్ ఐఫన్ ఐఈ ఎట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ .gov.in వాళ్ళు ఈమెయిల్ చేయొచ్చు, లేదా 0402465057 నంబర్కి కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా కొంతమంది పిల్లలు వాళ్ళ మానసిక ఒత్తిడి లాంటి ఇలాంటివి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటిది ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎగ్జామ్ నాట్ లైఫ్. కాబట్టి ఏదైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లుంటే మనము టెలిమానస్ అనే ఒక సెంటర్ మనకు ఉంది, అట్లాగే సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు కూడా అందుబాటులో ఉంటారు 1446. కొంతమంది అంటే 2 మార్కులు తక్కువైనా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ సింపుల్ థింగ్. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం పిల్లలకి ఈవెన్ ఐఏఎస్ టాపర్ వచ్చిన వాళ్ళు కూడా ఒక సందర్భంలో 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యి టాపర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, లైఫ్లో పెద్ద పెద్ద పొజిషన్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి లెట్ దెమ్ నాట్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ, లైఫ్ గోస్ ఆన్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి 25th నుండి అంటే రేపటి నుండి మొదలై May 2 వరకు జరుగుతాయి. సో వాళ్ళు ఎవరైనా కావాలంటే 600 రూపీస్ పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి, దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్. కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో tsbiee.ccg.gov.in ఇది ఇస్తాము, దానికి అప్లై చేసుకుంటే దే కెన్ డూ. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఫ్రమ్ నౌ మన 24th నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. 24th May సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్. సో
ఇది సెకండ్ మే వరకు మన ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది థింగ్స్. మరి కంపారిటివ్గా చూసినా ఇటు జిల్లా వైజ్ చూసినా ఇంకో ఏ విధంగా చూసినా కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ కూడా దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్. సో రిజల్ట్ పర్సంటేజ్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది. సో నోబడి షుడ్ ఫీల్ మేము గవర్నమెంట్ సెక్టర్లో చదువుకోవడం వల్ల తక్కువైందని కానీ ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళటం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది కానీ అలాంటిది కాకుండా మన ఎఫర్ట్ బట్టి మన రిజల్ట్ ఉంటుంది. సో మనం ప్రైవేట్లో చదివితే గొప్ప అని కానీ గవర్నమెంట్లో చదివితే తక్కువ అని కానీ ఎలాంటి బాధ పెట్టుకోకుండా వాళ్ళకుండే మీన్స్ని బట్టి అవకాశాలను బట్టి ఎక్కడ చదివినా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో రిజల్ట్స్ ఆర్ క్లియర్లీ షోయింగ్ దట్ ఎవిడెంట్లీ దట్ గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్ ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సెక్టర్. కాబట్టి సో విత్ దిస్ రిమార్క్స్ ఎస్పెషలీ వీ థ్యాంక్ ఆల్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంప్లాయీస్, తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, ఇన్విజిలేటర్స్, ప్రెస్, ఎవ్రీబడి ఫర్ కోఆపరేటింగ్ ఫర్ ఈవెంట్ ఫ్రీ ఎగ్జామ్ కండక్టింగ్ సెషన్ ఇప్పటిదాకా జరిగిందంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎర్రర్ ఫ్రీ, ఈవెంట్ ఫ్రీ చక్కగా జరిగింది. సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిజల్ట్స్ని ఇప్పుడు మనం సిడి ఓపెన్ చేసి మీకు దీనికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి విల్ బీ లైవ్, దే కెన్ స్టార్ట్ డౌన్లోడింగ్. చాలు, ప్రెస్ నోట్ ఇచ్చేసి ఇది చూస్తే ఏదో ఒక పండుగకి వచ్చినట్లు ఉంది. ఏదో టూరిజం ఫెస్టివల్కో లేకేదో తినలా ఉంది చూస్తే. ది పాస్వర్డ్ ఈస్ DROIT@24. సో అన్ని క్యాపిటల్ లెటర్స్ DROIT@24. ఇది పాస్వర్డ్. ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు.